నేను ఇది మాత్రం చాలా బలంగా చెప్పగలుగుతున్నాను. గతంలో ఎవరిపైనైతే దాడులు చేశారో, ఎవరైతే మన జన సైనికుల్ని వీర మహిళల్ని అవమానపరిచారో, వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. దానికోసం మీరందరూ కూడా ఒక సిస్టమ్ ఫాలో అవ్వండి, డిసిప్లిన్గా ఉండండి, మన నాయకత్వమైన నమ్మకం కలిగించుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆ భరోసా ఇచ్చే విధంగా పార్టీని నమ్ముకున్న వాళ్ళని ఎవరిని కూడా అధైర్యపడకుండా చూసుకునే బాధ్యత మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన నిలబడతారు మీకోసం. ఏనాడు కూడా పొరపాటు ఉండదు. గుర్తు తెచ్చుకోండి, మీరు కొట్టే సాయి అనే వ్యక్తి మన జనసేన పార్టీ జన సైనికుడు. ఆ రోజు శ్రీకాళహస్తిలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయన్ని చంప మీద కొడితే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇక్కడి నుంచి ప్లేన్ వేసుకుని వెళ్ళి కొట్టే సాయిని పరామర్శించారు. ఆ రోజున్న ఎస్పీకి కంప్లైంట్ కూడా ఇచ్చాం మనం. ఆ రోజున ఇవన్నీ ఎవరు మర్చిపోరు. కాబట్టి మీరు కూడా ఆ విధంగానే, నేను ఇందాక చెప్పాను మీతోటి, ఎవరైనా మన అవమానపరిస్తే గాయపరిస్తే దాన్ని ఒక ఛాలెంజ్గా మీరు తీసుకోండి. మీ పనితీరులో మీరు చూపించండి. మనకన్నా బాగా ఎవరు పనిచేస్తారు చెప్పండి. జనసేన పార్టీ నాయకుల కన్నా, కార్యకర్తల కన్నా, మన జన సైనికుల కన్నా, వీర మహిళల కన్నా నిలబడదాం. ప్రజల కోసం నిలబడదాం, ధైర్యంగా నిలబడదాం, నిజాయితీగా నిలబడదాం. ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక మంచి పేరు, మంచి ప్రభుత్వం తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా కుటుంబ సభ్యులుగా కలిసి పనిచేద్దామని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కొనియాడుతూ. కానీ ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా మనుషులను కొడతా ఉన్నారంటే, ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు అనంటే, ఓటు వేయని వారిని అవమానిస్తూ ఉన్నారు అనంటే, నిజంగా ప్రతి గ్రామంలోనూ ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారు అనంటే, శిశుపాలని పాపాలు పండడం చాలా వేగంగా పడతా ఉన్నాయి. పాపాలు పడ్డే కార్యక్రమాలు ఎప్పుడు చూడాల. మన పరిపాలనలో, మీ జగన్ పరిపాలనలో ఏకంగా మేనిఫెస్టో అన్నది ప్రతి గవర్నమెంట్ అధికారి ఆఫీస్లో కనిపించేది. కలెక్టర్ల కార్యాలయాల్లో మొదలు పెడితే సెక్రటరీల కార్యాలయాల దగ్గర నుంచి, హెచ్ఓడి కార్యాలయాల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి కార్యాలయాల్లో మన మేనిఫెస్టో కనిపిస్తూ ఉంటే, కనిపించే పాలన మనదైతే, ఇప్పుడు హోర్డింగ్లు పెడుతున్నారు. రెడ్ బుక్స్ అని, రెడ్ బుక్ అని హోర్డింగ్లు పెట్టి, ఆ రెడ్ బుక్లో కక్ష సాధింప చేయబోయే అధికారులు ఎవరు, ఎవరిని కొట్టాలి, ఎవరిని నాశనం చేయాలి అని చెప్పి ఏకంగా పేర్లు రాసి రెడ్ బుక్ అని చెప్పి దాన్ని ప్రకటించి ఏకంగా హోర్డింగ్లు పెట్టి, ఆ రెడ్ బుక్ అనేది ఏదో ఘనకార్యం చేస్తూ ఉన్నట్టుగా ఆ రెడ్ బుక్స్లో ఉన్న పేర్లన్నింటినీ కూడా మేము వాళ్ళని కొడతాము, వాళ్ళని చంపుతాము, వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తాము, అన్యాయాలు చేస్తాము అని చెప్పి ఏకంగా నిస్సిగ్గుగా దౌర్జన్యం చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. శిశుపాలని పాపాలు వేగంగా పడుతూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా కేంద్రంలో కేవలం 272 స్థానాలకు, 273 స్థానాలకు గాను మెజారిటీ రావాలనంటే 240 స్థానాలకే వచ్చి ఆగిపోయింది బీజేపీ. 240 స్థానాలకే ఆగిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా కేంద్రంలో ఉన్న పార్టీకి పూర్తి మెజారిటీ లేదు. 240 స్థానాలకే ఆగిపోయిన పరిస్థితులు. మరో పక్క చంద్రబాబు నాయుడు గారికి 16 స్థానాలు అంటాడు, ఎన్డీఏలో తానే చక్రం తిప్పుతా అన్నట్టుగా మోడీ పక్కనే కూర్చొని కనిపిస్తాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అడక్కపోవడం, మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అడక్కపోవడం, అడిగి సాధించుకోకపోవడం, శిశుపాలన తప్పుల్లో, వరుస తప్పుల్లో, పాపాల్లో ఇవన్నీ కూడా బాగాలే. ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సినవి కావాల్సినవి అడగలేని పాలన, అడగడలేని మనిషి రాష్ట్రానికి ఏం సమాధానం చెప్తాడు, రాష్ట్ర పిల్లలకి ఏం సమాధానం చెప్తాడు, రాష్ట్రంలో ఉన్న యువకులకు, పిల్లలకు ఏం సమాధానం చెప్తారు?